ఈ రోజున మోషేని గురించి ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశిస్తున్నా. మోషే జీవితం మూడు భాగాలుగా ఉన్నాయి. అతడు 120 సంవత్సరాలు వయసు గలవాడు. 120 సంవత్సరాల వయసు కలిగిన ఈ మోషే జీవితం మూడు భాగాలుగా ఉంది. 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు 340. మొదటి 40 సంవత్సరాలు రాజభవనంలో గడిపాడు. రెండవ 40 సంవత్సరాలు అరణ్యంలో గడిపాడు. మూడవ 40 సంవత్సరాలు ఇస్రాయేల్ నడిపించు వాడై గడిపాడు. 340. ఈ 340 అనుభవాల్లో మోషే జీవితంలో కలిగిన అనుభవాలు టూకీగా కొన్ని మీకు చెప్తారు. ఫస్ట్ 40 ఇయర్స్ లో, ఆ 40 ఇయర్స్ ఎండింగ్ లో దేవుడు మోషేని పిలిచాడు సేవకి. సేవ సంబంధమైన పిలుపు, ఆ ప్రకటన మొదటి 40 సంవత్సరాల్లో మోషే కలిగింది. తను రాజభవనంలో ఉన్నప్పుడే, ఫరో కుమార్తెకు కుమారుడు అనుకుంటూ ఉన్న రోజుల్లోనే సడన్ గా మోషేకు ఒక ప్రకటన, ఒక ఆలోచన. దేవుడు అతనితో స్పష్టంగా మాట్లాడాడు. ఏమన్నా తెలిసిన మోసెస్, నీవు ఈజిప్ట్కి సంబంధించిన వాడవి కాదు, ఈ రాజభవనంలో ఉండవలసిన వాడవు నీవు కాదు, ఈ రాజభవనం నీది కాదు, ఈ ఫరో వారసత్వం నీది కాదు, ఐగుప్తులను పరిపాలించవలసిన వాడవు నీవు కాదు, నీ స్థలం వేరు, నీ ప్రజలు వేరు, నీ దర్శనం వేరు, నీ పిలుపు వేరు. దేవుడు ఒక ప్రత్యేకమైన దర్శనం దేవుడు చేశాడు. వెంటనే అతను ఒక భారం వచ్చేసింది. దేవుడు ఆ పిలుపు దేవుడు ఇచ్చేశాడు. ఇచ్చేసిన వెంటనే అతనికి రాజభవన్ ఉండడం ఇష్టం లేకుండా పోయింది. నిజమైన పిలుపు కలిగిన వారు ఇక ఉద్యోగంలో స్థిరపడలేదు, భవనాల్లో స్థిరపడలేదు, ఇళ్లలో స్థిరపడలేదు. వాళ్ళకి అక్కడి నుంచి బయటికి రావాలని ఒక తాపత్రయం, ఒక కోరిక వారిలో ముంచుకొస్తారు. నిజమైన పిలుపు కలిగిన వారు ఎక్కడ స్థిరపడలేదు. దేవుడు వారిని అక్కడ స్థిరపరచలేడు కూడా. సేవా సంబంధమైన పిలుపు నాకు కలిగిన తర్వాత కూడా నేను చాలా కాలం పనులు చేస్తూ ఏవో చేస్తూ తిరుగుతూ ఉండేవాడిని. పిలుపు నిర్లక్ష్యం చేశాను చాలా కాలం. ఆ కాలంలో ఏం జరిగిందో తెలిసిన, ఐటీఐ చేస్తున్నాను, పనిచేస్తున్నాను, అప్రెంటిస్షిప్ చేశాను, HMT లో వర్క్ చేస్తున్నాను, ఒక పెద్ద సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాను. ఈ కాలంలో పిలుపు కలిగిన తర్వాత నేను చేస్తున్నప్పుడు నా జీవితంలో అనేకమైన అనుభవాలు దేవుడు నాకు ఇచ్చాడు, బాధలు కలిగించాడు. నేను అప్రెంటిస్షిప్ చేసేటప్పుడు పిలుపు రాకమునుపు నేను ఎంతో ఘనమైన స్థానంలో ఉన్నాను. అధికారులందరూ కూడా నన్ను చాలా మెచ్చుకునేవారు. ఏ పనికైనా నన్ను పెట్టడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఎప్పుడైతే పిలుపు నాకు వచ్చిందో తర్వాత ఆ అప్రెంటిస్షిప్లో నా పరిస్థితి ఎంతో మారింది. నన్ను ఎవరు గౌరవించారో, ఎవరు అభిమానించారో, ఎవరు నన్ను పొగిడారో, ఎవరు నన్ను ఘనమైన స్థానం ఉంచారో, వాళ్ళు కిందికి దించడం ప్రారంభించారు, తిట్టడం ప్రారంభించారు. నా అధికారులు నేను ఎప్పుడు తిట్టలేదు. పిలుపు వచ్చిన తర్వాత వాళ్ళు తిట్టడం ప్రారంభించినప్పుడు నాకు బాధ కొంచెం కాదు, చాలా వేధించాను. తర్వాత ఒక సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నా. పిలుపు వచ్చిన తర్వాత కూడా పనిచేస్తాం, కంటిన్యూ చేస్తా ఉన్నా. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక విలువైన టూల్స్, కొన్ని 1000 రూపాయల విలువ ఖరీదు కలిగిన టూల్స్ షాప్లో పోయింది. ఎలా పోయిందో నాకు తెలియదు. అది ఏమైపోయిందో నాకు అర్థం కాదు. సడన్లో మా బాస్ వచ్చి ఆ టూల్స్ అంతా చూసినప్పుడు అది లేకపోయేసరికి ఆ బాస్ ఏమన్నాడో తెలుసిన, నీవే దొంగతనం చేసావన్నాడు. గుండెలు పగిలిపోయినాయి. దొంగతనం చేసావు, దొంగ చోటను అమ్ముకున్నావు నీవు. ఇక నేను అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు, వెంటనే రిజైన్ చేసేసాను. ఆ తర్వాత నేను సేవకి ఎలా రావాలి, ప్రభా నువ్వు ఆలోచన ఇస్తున్నావు, ఏ సేవకుడు వచ్చినా నువ్వు సేవ చేయాలి, నువ్వు సేవ చేయాలి, నీకు సేవా పిలుపు ఉందని. సేవకులందరూ అదే అంటారు.
పెద్ద పెద్ద సేవకులు వచ్చినప్పుడు నాతో చెప్పే మాట అది, నువ్వు సేవకుడవురా, నువ్వు సేవకుడవురా. అప్పుడు ఆ పిలుపుని కన్ఫర్మ్ చేసుకోవటానికి ఒకరోజు జూన్ నెల 21వ తారీఖున 1990వ సంవత్సరం మా ఇంటి యొద్ద హైదరాబాద్లో ఆ సఫీలుగూడ సమీపంలో ఒక కొండల ప్రాంతం ఉంది, కొండల ప్రదేశం. ఆ కొండల ప్రదేశానికి నేను పైకి వెళ్ళిపోయి ఆ రోజు నా బర్త్డే, పుట్టినరోజు. మా ఇంట్లో అమ్మ ఆ రోజు ఉదయకాలం ఇడ్లీ వడ దోశ ఇవన్నీ చక్కగా గ్రాండ్గా ప్రిపేర్ చేస్తూ ఉంది. నేను ఉదయకాలం లేచిన వెంటనే ఆ రోజు నాకు ఒక తెలియని భారం నా గుండెని తాకింది. అప్పుడు ఏం చేశానంటే ఏమీ తినక ఆ రోజు పుట్టినరోజు ముఖం శుభ్రం కడుక్కొని పెందల కాడ లేచి ఆ కొండ మీదకి వెళ్ళిపోతున్నాను. ఇంచుమించు 6:30 లోపు ఆ కొండ పైభాగంలో ఉన్నాను. ఆ కొండ పైభాగంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకటే మాట అడిగాను ప్రభుని, ప్రభా నేను సేవకున్నా నేను విశ్వాసిన, ఒక్క మాట నువ్వు నాతో చెప్పు. నేను ఇంకా ఏమని ఎక్స్ప్రెస్ చేశానంటే, ప్రభా మోషతో మాట్లాడినట్టుగా మాట్లాడే అర్హత నాకు లేదు, నేను నాతో అలా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒక్క మాట నాకు చెప్పు. నీవు నా సేవకుడు, ఒక్క స్వరం వినిపించి నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి, నీ సేవ నమ్మకంగా చేస్తాను ప్రభా, ఒక్క మాట నాకు చెప్పు అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తున్నా. 6:30, 7:30, 8:30 అయిపోయింది, 9:30 అయిపోయింది, ఆన్సర్ అవట్లేదు. నాలో భారం పెరుగుతుంది, ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. అప్పుడు నేనేం చేశానంటే రాళ్ళన్నీ, చిన్న చిన్న రాళ్ళు, కొసటి రాళ్ళన్నీ ఏరుకొని నా మోకాల కింద వేసుకున్నాను. మోకాల కింద వేసుకొని దాని మీద నా ప్యాంట్ అంతా పైకి లేపి దాని మీద మోకరించి నిలువు మోకాల మీద రెండు చేతులు పైకెత్తి ఆ అలాగని ఏడుస్తూ ఉన్నాను. చిన్న పిల్లడు ఏడ్చినట్లుగా ఏడుస్తున్నాను. ఆ దృశ్యం నా కంటికి ఇంకనూ ఫ్రెష్గా ఉంది. ఏడుస్తూ ఉన్నాను, ప్రభా ఒక్క మాట చెప్పయ్యా, ఒక్క మాట చెప్ప. 9:30 అయిపోయింది, 10:30, 11:30, 12:30, 1:30, 2:30 అలాగే మోకాల మీద ఉన్నాను. ఒక ప్రక్క నడుము నొస్తుంది, అంతసేపు నేను ఎప్పుడు మోకరించింది, నడుము నొస్తుంది. ఆ రోజు నా బర్త్డే, నాకు ఇష్టమైన పదార్థాలన్నీ నేను త్యాగం చేసుకుని వచ్చేసాను. 3:30, 4:30 అయిపోతుంది, ఇంచుమించు నియర్లీ 5 అవుతా ఉంది. అప్పుడు ప్రభు తన మెల్లని స్వరం తన హృదయంలో తడుతున్నాడు, నువ్వు వాక్యాన్ని తీసి చదవాలి. కొన్ని బైబుల్ తీసి చదువుతున్నాను. చదువుతుంటే ఏదో ఒక వాక్యం వచ్చింది. ఆ వాక్యం నాకు అర్థం అవట్లేదు. ఏంటి వాక్యం, బైబుల్ చదవమన్నా ఏంటి వాక్యం అర్థమవట్లేదే అనుకుంటూ ఉన్నాను. సరిగ్గా సమయంలో ఈ రోజు వరకు నేను అనుభవాన్ని మర్చిపోలేను. ఒక చల్లని మెల్లని గాలి, ఒక విండ్ నన్ను తాకింది. తాకినప్పుడు నేను ఇట్లా బైబుల్ తీసుకొని చదువుతూ ఉండగా సడన్లో ఆ గాలి వచ్చేసి పరపరపరపరం తిప్పేసింది. తిప్పేసిన తర్వాత ఒక చోటు కాన్స్టెంట్గా నిలబడిపోయింది. ఇక్కడ ఎందుకు నిలబడింది అని చెప్పి ఆ గాలికి నేను ఎదురుగా ఈ పేజెస్ ఇలా పెడుతున్నాను, కానీ కదలట్లేదు. ఎవరో చేసి ఆపేసినట్లుగా ఆగిపోయింది. ఇక్కడ ఏదో కావచ్చు నేను తలంచి నేను ప్రార్థన పూర్వకంగా చదివితే ప్రభు నాకు ఇచ్చిన వాక్యం ఏంటో తెలిసిన 110వ కీర్తన 4వ వచనం, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావు. సూటిగా మాట నా గుండెలోంచి ప్రభు దూసుకుని మాట్లాడుతున్నట్లుగా చెమటలు చేసే ఏడుపు చేస్తుంది. ఓ ప్రక్కన సంతోషం, ఓ ప్రక్కన నవ్వుతున్నాను, ఏడుస్తున్నాను, ఓని కేకలు వేస్తున్నా. మెల్కీ సెదే క్రమము చొప్పున నీవు నాకు సేవకుడవై ఉన్నావు అని ప్రభు స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడాడు. మెల్కీ సెదే కంటే అర్థమేటో తెలిసిన మెల్కీ సెదే క్రమము చొప్పున
అనే మాటకు అర్థం ఏంటంటే చాలా పాయింట్స్ ఉన్నాయి అక్కడ. ఆ పాయింట్లో ఒక పాయింట్ ఏంటో తెలిసిన, మెల్కీసెదెకు వంశావళి లేనివాడు. మెల్కీసెదెకు ఎవరు అంటే వంశావళి లేనివాడు. వంశావళి లేనివాడు అంటే అర్థమేంటి? పిల్లలు లేనివాడు అంటే భార్య లేనివాడు అంటే పెళ్లి కానివాడు. మీకు ఆ విషయాలు తర్వాత వస్తాయి. శ్రేష్టమైన సేవ ఏదో మీకు స్పష్టంగా కొన్ని విషయాలు నేను తర్వాత చెప్తా. ఆ సమయంలో నా జీవితం అనుభవం ఏంటో తెలిసిన, నాకు ఆల్రెడీ మ్యారేజ్ ప్రపోజల్ ఒకటి ఉంది. ప్రపోజల్ ఉంది నాకు, ఇంకా 1-3 మంత్స్, ఇంకెక్కువైతే 4-5 మంత్స్లో నాకు పెళ్ళి అవుతుంది. వాళ్ళు కూడా మా ఫ్యామిలీకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. చెప్పాలంటే వాళ్ళు ఎంత మాకు క్లోజ్ అంటే ఇంకా మామూలుగా చాలా క్లోజ్గా ఉంటారు. అంత క్లోజ్గా పెరుగుతున్న సమయంలో సడన్లీ దేవుడు నన్ను మెల్కీసెదెకు క్రమము చొప్పున నువ్వు నాకు సేవ చేయాలి అన్నాడు. ఆల్రెడీ నాకు మెల్కీసెదెకు ఆ యొక్క క్రమం నాకు తెలుసు. పాస్టర్ గారు చక్కగా బోధించేవాళ్ళ క్రమాన్ని గురించి. పాస్టర్ గారికి, డేవిడ్ రాజ్ పాస్టర్ గారు మా గురువు గారు, ఆయన ఒక సింహం, సింహం లాంటి వాడు. అతనికి వివాహమైన మెల్కీసెదెకు క్రమమును గురించి మమ్మల్ని చాలా చక్కగా బోధించి మమ్మల్ని ఈ క్రమంలో పెంచాడు. ఆయనకు ఆల్రెడీ పెళ్ళైంది కాబట్టి ఈ క్రమం నిర్లక్ష్యం చేయలేదు. దాన్ని సూటిగా అలాగే బోధించడం వలన మేము ఈ తీర్మానంలోకి రావాల్సి వచ్చింది. ఆ క్రమం నాకు తెలిసింది కనుక అప్పుడు నేను మెల్కీసెదెకు క్రమం చొప్పున అనేసరికి వెంటనే సంతోషించాను. కానీ 2 నిమిషాలు ఆగిన తర్వాత నాకంత అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ప్రపోజల్ ఉంది, నేను చెప్పి పెట్టేశాను, వాళ్ళు నా కొరకు ఎదురు చూస్తారే, నా మీద ఆశలు పెట్టుకున్నారే. ఒక ప్రక్కన దుఃఖం, బాధ, ఏడుపు వచ్చేసింది. మేము ఎంత క్లోజ్ అయ్యామంటే ఇక విడవలేని పరిస్థితి. ఆ సమయంలో అక్కడే మోకాల మీద ఉండి, ప్రభువా నీ కొరకు నీవు నన్ను పిలిచావు కనుక నీ కొరకు ఈ వివాహాన్ని ప్రతిష్ట చేసుకుంటున్నాను ప్రభువా అని, నా వివాహాన్ని, నా బంధాన్ని ప్రభుకి అప్పగించి కొండ దిగి వచ్చేసి ఫస్ట్ నేను ఫోన్ చేశాను. మొదట నేను ఫోన్ చేసి ఈరోజు నాకు కలిగిన అనుభవం ఇది. ప్లీజ్ నన్ను దయచేసి నన్ను అర్థం చేసుకో, నేను వివాహం చేసుకోవట్లేదు, నేను ఈ విధంగానే నా జీవితాన్ని ప్రభుకి సమర్పించుకుంటున్నాను అని చెప్పి నా తీర్మానాన్ని వాళ్ళకి చెప్పేశాను. ఇంకా వాళ్ళు ఒక ఏడుపు కాదు, ఆయన ఒక గొడవ కాదు. ఆయన ప్రతిరోజు తాగొచ్చి పాస్టర్ గారిని తిట్టేవాడు. నా అల్లుడిని పాడు చేసావురా అని గట్టిగా తిట్టేవాడు. రోజు గొడవ అక్కడ. ఆ విధంగా నన్ను నేను నా దేవుని సేవకి ఆ రోజు నన్ను సమర్పించుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పిలుపులో ఉన్న ఆ ప్రత్యేకత, ఎప్పుడైతే ఆ పిలుపు ఆ మోషే మనసులోకి వచ్చేసిందో, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడివి కాదు అనే ప్రత్యక్షత, ఆ లైట్, ఆ వెలుగు మోషే మనసులోకి వచ్చేసిందో, అక్కడ ఉండటానికి ఇష్టపడలే. మోషే పొరపాటు ఉండటానికి ఇష్టపడలే. అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు వచ్చేస్తామని ఆలోచిస్తూ ఏం చేశాడో తెలిసిన, పిలుపు అందిన వెంటనే సేవ ప్రారంభించాలనుకున్నాడు. ఇక వినండి జాగ్రత్తగా. పిలుపు వచ్చింది, ఇక నీవు ఈ భవనానికి సంబంధించిన వాడు కాదు, నీ ప్రజలు అదిగో బానిసత్వంలో ఉన్నారు, బాధపడుతున్నారు, వాళ్ళే నీ ప్రజలు, వాళ్ళు విడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఇతడు ఏం చేశాడో తెలిసిన, తన కలిగిన పిలుపును బట్టి ఆ వేడివేడి ఆ ఉద్యమంతో పరిగెత్తుకొని సేవ స్టార్ట్ చేసేసాడు. సేవ స్టార్ట్ చేసేసాడు. ఎట్లా నేను విడిపించాను కదా అని ఒక హెబ్రీయుని, ఒక ఐగుప్తుడు కొడుతూ ఉంటే ఈ మోషే వెళ్ళి మావాణ్ణి ఎందుకు కొడుతావురా అని చెప్పి ఐగుప్తుని ఒక దెబ్బ కొడితే వాడు చస్తాడు. చచ్చేసరికి అటు ఇటు తిరిగి చూసి ఎవరు చూడట్లేదని మట్టిలో పాతి పెట్టేస్తాడు.
ఇస్రాయేలును విడిపించాలనుకున్నాడు, సేవ స్టార్ట్ చేసేసాడు. కొంతమంది పిలుపు వచ్చి రాకమునిపి బ్యాగులు వేసుకుంటారు, మెడకి బ్యాగులు వేసుకొని ఇక సేవో సేవ సేవో సేవ. అలాంటి సేవ నిలబడదు. పిలుపు తర్వాత కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. పిలుపు ఫస్ట్ ఆఫ్ అది సేవకి. చూడండి, మోషే తనకు పిలుపు కలిగిన వెంటనే సేవ స్టార్ట్ చేశాడు. ఒకరిని రక్షించాలనుకున్నాడు, రక్షించగలిగాడా? ఒకరిని రక్షించగలగాడా? పిలుపు ఉంది కదా, రక్షించలేకపోయాడు. అది సొంత ఆలోచన అన్నమాట. మీకు మంచి విషయం నేను చెప్తాను, మనలో ఎవరైనా సరే సొంత ఆలోచనతో సొంత తలంపులతో సేవ చేయకూడదు. సేవకి సొంత తలంపులు పనికి రావు. సొంత ఆలోచనతో ఏ సేవకుడు సేవ చేసి వర్తిల్లలేడు, ప్రకాశించలేడు, సంఘాన్ని కట్టలేడు. సంఘాన్ని కట్టాలి అంటే సొంత ఆలోచన మూట కట్టి దేవుని ఆలోచన మీద ఆధారపడిన వాడే సేవకుడు. అతడే దేవుని ప్రణాళిక చొప్పున సేవ చేయగలడు. సొంత ఆలోచనతో ఎవరు సేవ చేసి వర్తిల్లలేదు. మీకు కొన్ని ఉదాహరణ నేను చెప్తాను, చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్లో సౌలు ఉన్నాడు. ఈ సౌలు ఒక నడిపింపుకు లోబడి దేవుని సేవించవలసిన ఈ రాజు ఒక సందర్భంలో ఏం చేశాడు చదవండి. సామ్యూయేలు మొదటి పుస్తకం 13:11 ఏడు దినములు ఆగి చూసి నా యొద్దకు తీసుకొని రండి, నేను బలి అర్పిస్తాను. మీకు ఆ సందర్భం బాగా తెలుసు, కానీ ఒక విషయం తెలుసుకోవాలి. సామ్యూయేల్ అన్నాడు, నేను వచ్చి బలి అర్పిస్తాను, ఆ తర్వాత యుద్ధానికి వెళ్తాను. స్పష్టంగా ఒక ఆజ్ఞ ఒక దైవ సేవకుడు ఈ రాజుగారికి ఇచ్చారు. ఇప్పుడు ఈ రాజుగారు ఏం చేయాలంటే, ఇతనికి ఎంత అధికారం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఇతడు ఎంత గనుడైనా సేవకునికి లోబడాలి. సేవకుని ఆలోచన చొప్పున ఇతడు సేవ చేయాలి. ఇతడు ఏం చేశాడంటే, సేవకునికి నడిపింపును కాక, సేవకుని యొక్క ఆలోచన ప్రకారంగా కాక, నా యొద్దకు తేండి బలులు తెచ్చిన తర్వాత ఇతడే బలిపీఠం ఎక్కి బలులు అర్పించేశాడు. బలులు అర్పించాడో లేదో సామ్యూయేలు వచ్చాడు. చూశారు, అక్కడ విషయం చూశారా? బలి అర్పించి ముగించిన వెంటనే సామ్యూయేలు వచ్చాడు. అంటే దేవుడు సామ్యూయేలు ఆపాడు, ఆగు, ఇప్పుడే వెళ్ళకూడదు నీవు. ఎందుకని? సౌలు విధేయతను దేవుడు పరీక్షిస్తున్నాడు. అక్కడ పరిస్థితిని భయపట్టి భయపడి విధేయతను అవిధేయతగా మార్చుకుంటాడా, లోబడియే నాకు ఉంటాడా, లేదా లోబడకుండా సొంత నిర్ణయం తీసుకుంటాడా? చాలాసార్లు కష్టకాలంలో మనం ఏం చేస్తామో తెలిసిన సొంత నిర్ణయాల మీద ఆధారపడతాం, సొంత ఆలోచన మీద సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం కష్టకాలంలో కొన్ని పరిస్థితుల్లో. ఇప్పుడు సామ్యూయేల్ వచ్చేశాడు. నువ్వు చేసిన పని ఏమిటి సౌల, నువ్వు చేసిన పని ఏమిటి? అందుకు సౌలిస్తున్న వర్తమానం చూడు ఎంత చక్కగా ఉంది. 13:13 ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను కైకొనక అవివేకముగా పనిచేశావు. తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. పడుదురేమో అనుకొని అదిగదిగదిగా ఆ మాట నోట్ చేసుకోండి బైబిల్లో. నా అంతటా నేనే
సాహసించి బలి అర్పించాను. నా అంతట నేనే చేసిన పని ఇది, నా అంతట నేనే చేసిన పని ఇది. మీకు ఒక మంచి వర్తమానం, మీ అంతట మీరే దేవుని సేవ చేయకండి, మీ అంతట మీరే దేవుని పని చేయకండి, మీకు కలిగిన ఆలోచన అభిప్రాయమును చేయకండి. సేవ చేయాలి మనసు వచ్చిన వెంటనే సేవ చేయకండి, దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, లేకపోతే ఫెయిల్ అయిపోతాం. సేవ మూతబడుతుంది. చక్కగా రాస్తుంది సౌలు అంటాడు, నా అంతట నేనే, నా అంతట నేనే సాహసించాడట, తెగించాడట. అంతవరకు దేవుడు సౌలు గురించి ఏమైనా ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసిన, బాగా వినండి, నేను నిన్ను సదాకాలం స్థిరపరచాలని అనుకున్నాను. ఎంత మంచి మాట, నోట్ చేసుకున్నా మాటని, నేను నిన్ను సదాకాలం స్థిరపరచాలి అని అనుకున్నాను, కానీ ఇప్పుడు వేరే విధంగా అనుకుంటున్నాను. అంటే అటువంటి తెలిసిన, దేవునికి ఉన్న ప్రణాళిక మారిపోయింది. సౌలు మీద దేవునికి ఉన్న ఉద్దేశాలు పోయాయి. ఒక సేవకుని దేవుడు ఎంతో ఘనపరచాలి అనుకున్నాడు, ఒక సేవకుని సేవ ఎంతో విస్తారంగా జరగాలి అనుకున్నాడు. అలా అనుకున్న ఆ తలంపు, ఆ ఆలోచన జరిపేది ఏదో తెలిసిన, నీ అవిధేయత. ఒక నడిపింపుకు లోబడక పోవటం, ఒక నాయకుడు అనే ఒక అనుభవం కలిగిన ఒక సేవకుడు ఉన్నాడు అనుకోండి, అతని చేతి కింద కొంతమంది దేవుడు పరిచారకులను పెడతాడు. ఇప్పుడు ఈ పరిచారకులంతా ఏం చేయాలంటే, ఒక నడిపింపుకు లోబడి సేవ చేయాలి, ఆ నాయకత్వానికి లోబడి సేవ చేయాలి. అలా లోబడకుండా తనంతట తానే సాహసించి, నడిపింపు ఒకటైతే వీళ్ళు మరొకటి చేస్తే, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలిసిన, పరిచారకులారా నేను మీ పట్ల సేవ ఈ విధంగా జరిగించాలనుకున్నాను, ఇన్ని ప్రాంతాల్లో మీ ద్వారా సేవ విస్తరించాలనుకున్నాను, కానీ మీరు ఒక నడిపింపుకు లోబడలేదు కనుక మీ సేవ నిలవదు అన్నాడు. అంటే సేవ నిలవటానికి, నిలబడకపోవటానికి ఎక్కడ లిటికేషన్ ఉందో తెలిసిన, నడిపింపుకు లోబడుటయే నీ సేవ నిలుచుట. నడిపింపుకు లోబడనప్పుడు నీ సేవ నిలవదంది. ఒక నాయకుని కంటే నీ జ్ఞానం ఎక్కువ ఉండొచ్చు, నియమించబడిన నాయకుని కంటే నువ్వు ఎక్కువ ప్రసంగాలు చేయగలిగిన వాడవై ఉండవచ్చు, ఒక నాయకుని కంటే నీకు ఎక్కువ తెలివితేటలు ఉండవచ్చు, కానీ నువ్వు వాటిని మూట కట్టి పక్కన పెట్టాలి. నడిపింపు ఏది నీకు సెలవిస్తుందో దాన్ని మాత్రమే నువ్వు చేయాలి. అది చేయకుండా నడిపించే నాయకుని కంటే నాకెక్కువ జ్ఞానం ఉందని తలంచి నువ్వు ఏదో చేయటానికి ఒక అడుగు ముందుకేసావనుకో, నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక పోతుంది. అది మీ మనసులో రాసేసుకో. రేపు మీరైనా సరే ఇంకెక్కడైనా ఒక నాయకునికి లోబడి సేవ చేయవలసిన పరిస్థితుల్లో లోబడక సేవ చేశారనుకోండి, నీ పని నిలవదిక, అది కూలిపోతుంది, ఖచ్చితంగా కూలిపోతుంది. మీకు స్పష్టమైన ఉదాహరణ ఇస్తా. యేసు ప్రభు రెండు ఇంటిని కూర్చుని ఉపమానం చెప్పాడు. ఒకటి బండ మీద కట్టబడిన ఇల్లు, సేవ. రెండు ఇసుక మీద కట్టబడిన సేవ. ఇది కూలటానికి, అది కూలకపోవటానికి ఒక ప్రాముఖ్యమైన మాట అక్కడ రాస్తుంది, తీసి చదవాలి. ఎక్కడది? మత్తయి సువార్త 7వ అధ్యాయం వచనం చెప్పు. 24 కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. అదిగో నా మాటలు విను. ఫస్ట్ నడిపింపుకు లోబడు. నడిపింపు ఏం చెప్తున్న ముందు విను. నీ ఆలోచన కాదు, నీ తెలివితేటలు కాదు, నీ విద్య కాదు, ముందు విను.
లిసన్. ఆ తర్వాత వాటి చొప్పున, వేటి చొప్పున, నడిపింపు చొప్పిన చొప్పున, నడిపింపు నీకు ఏదైతే చెప్తుందో దాని చొప్పున చేయువాడు ఇంకా అది కూలదు. నీకు స్పష్టంగా అర్థం కావాలంటే నడిపింపుకు లోబడి సేవ చేయువాడు దాని సేవ బండ మీద కట్టుబడింది. తుఫాన్లు పని తుఫాన్లు వచ్చినా ఆ సేవను పొరపాటున ఎవరు కదిలించలేరు. దేవునికి స్తోత్రం. నడిపింపుకు లోబడిన సేవ, నడిపింపుకు అప్పగించుకొనిన సేవ. ఇప్పుడు ఈ కూలిందంట ఎందుకు? విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, వేటి చొప్పున చేయని వాడు చదవాలి. మీరు మాట్లాడండి, మాట్లాడండి. ఈ నా మాటల చొప్పున చెయ్యని వాడు అంటే ఎవరు వాడు? నడిపింపుకు లోబడని వాడు, నడిపింపుని తృణీకరించిన వాడు. అయినా చేశాడు. ఎలా చేశాడు? ఎలా చేశాడు? నా మాట చొప్పున చేయలేదు కానీ చేశాడు. ఎలా చేశాడు? సొంత ఆలోచన, తన ఆలోచనతో చేశాడు, తన అభిప్రాయంతో చేశాడు. ఇప్పుడు మోషే ఉన్నాడు, దేవుడు అతనికి సెలవు యొక్క మునిపే సేవ ప్రారంభించాడు. మునిపి వచ్చింది కానీ సెలవు లేదు, ఇంకా ఇంకా దేవునితో నుంచి వర్తమానం రాలేదు. సేవ ప్రారంభించాడు, తనంతట తానే సేవ ప్రారంభించాడు. అది అపోలో సేవ, తన ఆత్మను తీవ్రత కలిగిన సేవ, తన ఆలోచన ప్రకారం జరుగుతున్న సేవ. వాళ్ళు పట్టిన కుందేలకు మూడే కాదు, ఇంకెవరు చెప్పినా వినిపించుకోరు. వాళ్ళు మూర్ఖ సేవ, దాని గురించి బైబిల్ రాస్తుంది, మూర్ఖత్వంను అగుపరచు సేవ అది. శామ్యుయేలు ఏమన్నాడు? సౌలుతో ఏమన్నాడు శామ్యుయేలు? బలులు అర్పించుట కంటే నా మాట వినుట శ్రేష్టం. చదువు నా మాటను 15వ అధ్యాయం, శామ్యుయేలు మొదటి పుస్తకం 15వ అధ్యాయం 22వ వచనం. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. తిరుగుబాటు చేయుట సోదే చెప్పుట అను పాపముతో సమానం. తిరుగుబాటు చేయుట అంటే అర్థమేంటి? మాటకు లోబడకపోవుట. నడిపింపు ఒకటైతే నువ్వు మరొకటి చేయుట. ఒక దగ్గరికి వెళ్ళమంటే మరో దగ్గరికి వెళ్ళుట, ఒక పరిధిలో అణిగి ఉండమంటే పరిధి దాటి బయటికి వెళ్ళుట. ఇవన్నీ కూడా నడిపింపును వ్యతిరేకిస్తున్నవా. వీళ్ళలో దేవుని ఆత్మ కాదు పనిచేసే, వాళ్ళు సేవ చేస్తున్న వాళ్ళలో లూసిఫర్ స్పిరిట్ పనిచేస్తుంది. తిరుగుబాటు స్వభావం ఎవరిది చెప్పండి? లూసిఫర్ది. లూసిఫరే తిరుగుబాటు స్వభావం చేసేవాడు. ఒక అధికారానికి లోబడటానికి మనస్సు లేనివాడై అధికారం కింద అణిగి ఉండవలసిన హక్కు మాకు ఇంకేముందని తిరుగుబాటు చేశాడు. ఒక నడిపింపుకు లోబడని వాడు లూసిఫర్ చేత నడిపించబడుతున్నాడు. నడిపింపుకు లోబడి సేవ చేయని వాడు, నడిపింపుని వ్యతిరేకించేవాడు దేవుని ఆత్మ వలన కాదు దయ్యపు ఆత్మ వలన సేవ చేస్తున్నాడు. మీకు సందేహం కలగవచ్చు, దయ్యమును బట్టి సేవ చేయగలడా? దయ్యాలు మందిరం కట్టించగలదా? దయ్యాలు మందిరాలు కడతాయా చెప్పండి? దయ్యం మందిరం కడుతుందా? కడుతుందా కట్టదా? ఎరుశలేములో పెద్ద మందిరం కట్టేది ఎవరు? సైతాన్ కడతాడు మందిరాన్ని, క్రీస్తు విరోధి కడతాడు మందిరాన్ని, కడతాడు దేవుని మందిరాన్ని కడతాడు క్రీస్తు విరోధి. మందిరం కట్టినంత మాత్రాన దేవుని ఆత్మ కాదు. అందుకనే సైతాన్ యొక్క స్పిరిట్ చేత నడిపించబడుతున్న వారు సేవ చేస్తారే కానీ ఆ సేవ దేవుని మూలముగా వాళ్ళని కలిగినది కాదు. దేవుని మూలమున కలిగిన సేవ కాదది. ఇక దాంట్లో అనేక నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాయి.
అంత నెగిటివ్ క్వాలిటీస్. అందుకనే సొంత ఆలోచనతో ఎప్పుడు చేయకూడదు. దేవుని ఆలోచన ప్రకారం చేస్తే ఏమవుతుందో తెలుసా? గడ గడమని ధ్వని పుట్టుకొస్తా. దేవునికి స్తోత్రం చెప్పాలి, చెప్పండి గట్టిగా. బైబిల్ స్పష్టంగా రాస్తుంది, దేవుడు సెలవిచ్చిన ప్రకారం నేను ఆ ఎందిని ఎముకలతో మాట్లాడగా గడ గడమని ధ్వని పుట్టుకొచ్చు. ఏసుకేలు 37వ అధ్యాయం, ఆ మాట నోట్ చేసుకోండి. బైబిల్ ఏసుకేలు 37వ అధ్యాయం 7వ వచనం, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా, నేను సేవ చేయగా, నేను ప్రసంగించగా, నేను పరిచర్య చేయగా ఉజ్జీవం పుట్టుకొచ్చు. దేవుని స్తోత్రం. గడ గడ ధ్వని పుట్టి, ఎప్పుడు పుట్టిన ధ్వని? ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నేను సేవ చేయగా.